నువ్వు ఎంతవరకు దాన్ని సహకరించావు నేను చూస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ లో పెట్టేసి తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ తల్లంపి వాళ్ళు పడతారు అని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేవలం ఇవాళ నువ్వు చెప్పదు. ఎందుకు చెప్పట్లేదు? నువ్వు ఐదేళ్ల ముందు నేర్పట్టచ్చు కదా, విదేశీల పాలకము ఐదేళ్ల ముందు వేసి ఇప్పటి వరకు పని కొనసాగించచ్చు కదా. ఎందుకు కొనసాగించలేవు? ఎందుకు 3 సార్లు టెండర్లు రద్దయ్యాయి? ఎందుకు ఇప్పుడు వేస్తావు నువ్వు శిలాఫలకం వేసి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తా గానీ ఎలక్షన్ రానన్నా నువ్వు నీ హామీని నిలబెట్టుకుంటావా? ఈ ఎలక్షన్ లో నువ్వు రాజకీయ సన్నాసం తీసుకుంటావా? ఈ నువ్వు ఆ ప్రాజెక్ట్ పూర్తయితేనే మళ్ళీ నువ్వు ఎలక్షన్ లోకి వస్తావని చెప్పి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా. ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు లేరు, ఖచ్చితంగా నీ ఎలక్షన్ స్టంట్ లో ఎవ్వరు కూడా పడరు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిపోతున్నారు. ఈ ముదివత్తి పాలా నుంచి ముదివత్తి కాజువేని నేను పూర్తి చేస్తాను, అలానే మల్దేవి ట్రైన్స్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నేను పూర్తి చేస్తానని చెప్పి ఇవాళ కోరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను హామీస్తున్నాను. ఇవాళ ఒక చిన్న కాలువ పూడకది లేని ప్రసన్న కుమార్ రెడ్డి బ్రిడ్జులు కడతారంట, ప్రాజెక్టులు చేస్తారంటే నమ్మశక్యంగా ఉందని నేను ఇవాళ అందరూ అడుగుతున్నా. అందరూ ఎవరు కూడా నమ్మేటట్టు లేరు. ప్రసన్న కుమార్ రెడ్డి శిలాఫలకాల మనిషి, ఇవాళ ఇక్కడ కాలువ చేస్తానని చెప్పి ఇక్కడ పడుకుపాడులో స్టౌబిడి కాలనీలో నువ్వు కాలువ స్టోన్ కట్టావు. ఇప్పటి వరకు నువ్వు ఆ కాలువ పనులు ఎప్పటి వరకు చేయలేదు. అలాంటిది నువ్వు ముదివంతి పాలం కాజువేని పూర్తి చేస్తావంటే ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా నువ్వు శిలాఫలకాలు, నీకు ఒక పేరు కూడా కొత్త పేరు పెట్టారు. ఇంతకుముందు నల్లత్రాజు పేరు పెట్టారు, వసూలు రాజు పేరు పెట్టారు, ఇవాళ శిలాఫలకాల రాజాని పెట్టి నీకు పేరు పిలుస్తున్నావు. శిలాఫలకాలు మొత్తం బాగా ఖర్చు పెట్టారండి. దేన్ను వెనకేయడు అక్కడ ముదివంతి మన ఏది మల్దేవి ట్రైన్ వర్క్ దగ్గర 150,000 రూపాయలు ఖర్చు పెట్టి శిలాఫలకం పెద్ద చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సండే మార్కెట్, నెల్లూరు. ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, పడుగుపాడులో ఒక తాజ్ మహల్ లాంటి స్టోన్ వేసాడు. స్టోన్ కి 50,000 రూపాయలు 100,000 రూపాయలు ఖర్చు పెడుతుండ్రు, కానీ ప్రాజెక్ట్ మాత్రం 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టాను నేను. ఈ పరిస్థితిలో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదని చెప్పి అందరూ కూడా తెలుసు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నీకు ఓట్ల రూపాన బుద్ధి చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా అండగా నిలబడిపోతున్నారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా నేను పనిచేస్తాను. నా జన్మభూమికి జన్మభూమి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను రాజకీయాలకు వచ్చాను. ఖచ్చితంగా మా నియోజకవర్గానికి జరగాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని నేను చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాయ మాటల్లో ఎవరు కూడా పడద్దు. ఆయన ఇలాంటి జిమ్మికులు చేయడంలో, ఇలాంటి మోసకారి మాటలు చెప్పడంలో ఆయన ఆరితేరాడు. ఆయన అన్నిసార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోవూరు నియోజకవర్గానికి ఏమి చేసింది పర్మనెంట్ గా ఒక ఈ ప్రాజెక్ట్ చేశానని చెప్పుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇలాంటి మాయ మాటలు ఎవరు కూడా నమ్మరు. నీకు చాలా అవకాశాలు కల్పించారు, ఇంకా నీకు అవకాశాలు కల్పించడానికి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని ఈ ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు పడుపుపాడు గ్రామ పంచాయతీ నాయకులకు, అలానే కోవూరు మండల నాయకులకు, అలానే ఇతర మండలాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలానే మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.